తెలంగాణ ప్రోగ్రెసివ్ ఆటో అండ్ మోటార్ వర్కర్స్ యూనియన్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ జిల్లాల ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నా. ఈరోజు ఉదయం 7:30 గంటలకు అప్సిగూడ చౌరస్తాలో ఆటో ప్రమాదంలో గురై ఒక 10th క్లాస్ అమ్మాయి చనిపోవడం జరిగింది. ఈ అమ్మాయి పేరు సాత్విక. శైలి గార్డెన్ తార్నాకలో ఉంటుంది. తార్నాక నుంచి తను ఒక ప్రైవేట్ ఆటోలో అంటే రెగ్యులర్గా వెళ్తున్నటువంటి ఒక ఆటోలో పొద్దున్నే ప్రయాణం అవుతూ అప్సిగూడ చౌరస్తాకి వెళ్ళింది. అప్సిగూడ నుంచి సీట్ నెంబర్ 8 రామంతపూర్ పోయేటువంటి రూట్లో అక్కడ గౌతమ్ మోడల్ స్కూల్ అనేటువంటిది ఉన్నది. అయితే 7:30 గంటలకెళ్ళి అప్సిగూడ చౌరస్తా కాడికి వస్తే సిగ్నల్ పడింది. అప్పుడు ఒక ఆర్టీసీ బస్సు ముందు నిలబడ్డది. ఆర్టీసీ బస్సు వెనకాల ఆటో నిలిచి ఉన్నది. ఈ ఆటో వెనకాల నుండి ఒక కంటైనర్ వస్తున్నది. ఇది మౌలాలీలో ఉన్న జెట్టీఎస్ ఏదైతే ఉందో అక్కడ కోకోకోలా కంపెనీ నుంచి అది థమ్స్అప్ లోడ్ తోటి వస్తూ ఆ సిగ్నల్ దగ్గర ఆగకుండానే ఆ బ్రేక్ కొడితే సరిగ్గా పడిందో లేదో తెలియక పోయి నిలబడేటువంటి ఆటోని గుద్దేసింది. అప్పుడు అది స్పీడ్ తోటి ఆటో వెళ్ళిపోయి ఆర్టీసీ బస్ కిందికి వెళ్ళింది. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఆ ప్రమాదం చాలా ఘోరాతి ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. వెంటనే అది ఆటో తీసి చూస్తే అందులో ఉన్నటువంటి 10th క్లాస్ అమ్మాయి తీవ్ర గాయాలై కోమలో ఉన్నది. ఆ డ్రైవర్ ఎల్లయ్య అనేటువంటి ఆ ఆటో డ్రైవరు తను కూడా తీవ్రమైనటువంటి గాయాలకు గురయ్యాడు. తన చెయ్యి కాలు కూడా ఇరిగిపోయింది. నాచారంలో ఉన్నటువంటి ప్రసాద్ హాస్పిటల్కి తరలించారు. అక్కడ అమ్మాయి చనిపోవడం జరిగింది. అమ్మాయిని గాంధీ హాస్పిటల్కు పోస్ట్ మార్టం నియమితం తీసుకుపోయారు. ఆటో డ్రైవర్కు తీవ్రమైనటువంటి గాయాలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నాడు. కనుక ఈ ప్రమాదం అనేటువంటిది ఏదైతే ఉందో పొద్దున్నే వస్తూ ఉన్నది. అసలు దానికి పర్మిషన్ ఉందా లేదా, అంత ఉదయాన్న అంత పెద్ద కంటైనర్ రావడం అనేటువంటిది జరిగింది. ఆడ ట్రాఫిక్ పోలీసులు లేరు, లేనటువంటి సమయంలో ప్రమాదం జరిగింది. కనుక ఈ ప్రమాదం జరిగి చనిపోయినటువంటి అమ్మాయి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏకైక కూతురు, తన ముద్దుల కూతురు ఒకతే ఉన్నది, 10వ తరగతి చదువుతూ ఉన్నది. ఈ మరణ వార్త విన్న తర్వాత ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. కనుక ఈ ఏదైతే ఈ ప్రమాదంలో చనిపోయినటువంటి సాత్విక కుటుంబీకులకు మరి ఆదుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం కూడా చెల్లించాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఒక నిర్పేద కుటుంబంలో పుట్టినటువంటి ఆటో డ్రైవర్ ఎల్లయ్య, రోజు ఆటో నడుపుకొని బ్రతికేటువంటి ఎల్లయ్య మరి రెగ్యులర్గా తీసుకుపోయేటువంటి అమ్మాయిని తీసుకెళ్తున్న క్రమంలో సిగ్నల్ దగ్గర ఆగితే గుద్దుకొని ప్రమాదానికి గురయ్యాడు. తన ఆటో కూడా మొత్తం నుజ్జులు జరిగినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఆటోని దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవాల్సినటువంటి ఉంటుంది. కనుక ఆ కుటుంబానికి ఒక నష్టపరిహారంతో పాటు మెరుగైనటువంటి వైద్యం కూడా తనకు అందించాల్సినటువంటిది ఉన్నది. కనుక ప్రభుత్వం స్పందించి వెంటనే కుటుంబాలని, ఇరువర్గాల కుటుంబాలను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు దీన్ని తప్పుడు ప్రచారంగా ఇలా కొన్ని టీవీలలో వస్తూ ఉంది. ఎన్టీవీలో ప్రచారం అవుతూ ఆటో నిర్లక్ష్యం మూలంగా, డ్రైవర్ నిర్లక్ష్యం మూలంగా, సెల్ ఫోన్ వాడుతూ నిర్లక్ష్యం డ్రైవింగ్ చేస్తూ బస్ కిందికి దూసుకెళ్ళిందని చెప్పేసి తను రాంగ్ పద్ధతులలో ప్రచారం జరుగుతూ ఉన్నది. అది తప్పుడు ప్రచారం, దాన్ని సవరించుకోవాలని చెప్పి ఆ ఛానల్ వాళ్ళకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిగతా అన్ని ఛానళ్ళు కూడా వాస్తవాలని చూపిస్తూ ఉన్నారు, వాస్తవాలని రాస్తున్నారు. కనుక అటువంటి తప్పుడు ప్రచారం చేయకూడదు, అది తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.